తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే అయోమయం జగన్నాథం. తెలంగాణ రాష్ట ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట ఆర్థిక శాఖ మంత్రి గారైనటువంటి శ్రీ బట్టి విక్రమార్క గారు ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టింది బడ్జెటా, అప్పుల పత్రమా, స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. 6 గ్యారెంటీలు ఆగమైపోయినాయి. చేతల ప్రభుత్వం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతెత్తేసింది. కనీసం 6 గ్యారెంటీలకు ఈ బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. మరి అప్పులున్నాయని చెప్పి ఎన్నికల సందర్భంగా మీరు చెప్పారు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ అనే మూర్ఖుడు వల్ల, మూర్ఖత్వం వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి తెలంగాణ ప్రజలకు తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు. అప్పులన్న విషయం తెలిసిన తర్వాత కూడా మీరు ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి సంవత్సరం లోపల 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మీరు ఈరోజు 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఈ అప్పుల పాలైంది, అప్పులలో ఉన్నాం, ఇక మేము రాబోయే రోజుల్లో కూడా 5 సంవత్సరాలు కూడా ఈ 6 గ్యారెంటీలను తీర్చలేమని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వాళ్ళ మూసీ రివర్ ఫ్రంట్, 150 కోట్లతో మూసీ రివర్ ఫ్రంట్ నిర్మిస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం 1500 కోట్ల రూపాయలు కేటాయించి ఇలా ఏ విధంగా మూసీ నది రివర్ ఫ్రంట్ ను అభ్యర్థులు నిర్మిస్తారో స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉంది. కేవలం 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన మీరు ఇలా 31,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మీరు చెప్పడం పూర్తిగా ఈ నిరుద్యోగులు మోసం చేయడమే. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉంటే మీరు కేవలం 30 లక్షల రేషన్ కార్డులు ఉన్నటువంటి పేదలకు వాళ్ళు మీరు గ్యాస్ సబ్సిడీ ఇచ్చి 90 లక్షల అరువులైనటువంటి రేషన్ కార్డు అరువులైనటువంటి పేదలందరినీ నడ్డి విడిచింది మీరు కాదా? దాంతోపాటు రుణమాఫీ విషయంలో, రుణమాఫీ వల్ల రైతులు నష్టపోయారని మీరు చెప్పారు. స్వాస్థం కేసీఆర్ మృగత్వంలో 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తా చెప్పి కేసీఆర్ అలా రుణమాఫీ చేయకపోవడం వలన రైతులు ఇబ్బంది పడ్డారు. మరి మీరేం చేయాలి? ఇప్పుడు రైతులను విధంగా నష్టాలు నూకుతారా? మరి డిఫాల్టర్ లిస్ట్ రైతులను డిఫాల్టర్ లిస్ట్ నుంచి వాళ్ళ పేర్లు తొలగించి క్లియరెన్స్ సర్టిఫికేట్ మీరు ఇప్పిస్తే వాళ్ళు తిరిగి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది, అన్ని విధాలు ఆదుకునే ఉంటుంది. ఇది మీరు చేయగలుగుతారా? దాని గురించి చూసే లేదు. ఇవాళ మతానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పి నిన్న మొన్న చాలా మంది అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. ఇవాళ మీరేం చేశారు? మీకు హిందువుల పండుగలు అవసరం లేదు, హిందువులు అవసరం లేదు, మీకు హిందువులు ఓట్లేయలే, హిందువుల ఓట్లు మీకు వద్దు, హిందువులంటే నిర్లక్ష్యం, మీకు ఒక వర్గం ఓటుతో గెలుస్తామని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఆ వర్గం ఓట్ల కోసం బీఆర్ఎస్ పార్టీ మీరు పోటీ పడ్డారు. మేము ఎక్కడ మతం గురించి మాట్లాడలే. ఇవాళ 33 కోట్ల రూపాయలు రంజాన్ కేటాయించిన మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ హిందువుల పండుగలకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడానికి మరి మీరు మతతత్వవాదులా, మేము మతతత్వవాదులమా? అంటే మీరు ఒక మతాన్ని కుంభం కాస్తే మీరు సెక్యులర్ వాదులు, మేము అన్ని మతాలను సమానంగా ఉంటే మమ్మల్ని మతతత్వవాదులు చిత్రించారు మీరు, దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం. వాళ్ళు ఏమన్నారు? ఒక ప్లాన్ ప్రకారం, ఇది ప్లాన్ ప్రకారం ఈ రోజు రాష్ట ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపడుతుంది, దాని విషయంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, కాబట్టి ఏం చేయాలి, ముందే కేంద్రాన్ని బదిలీ చేయాలని చెప్పి అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెట్టి రాష్ట ప్రజల్లో కూడా అయ్యమని సృష్టించిన మీరు ఈరోజు చెప్పండి, మరి మీ బడ్జెట్ లోపల జిల్లాల పేర్ల ప్రస్తావన లేదు, 119 నియోజకవర్గాల ప్రస్తావన లేదు, మరి అవన్నేంటిది? వాటి గాడి గుడ్డ చెప్పండి, ఆ రాష్ట్రం ఇవాళ చెప్పండి, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ పూర్తిగా ఈ బడ్జెట్ 64+8 గాడిద గుడ్డ ఇంకో గుడ్డో మీరు చెప్పాలి. 6 గ్యారెంటీలు ప్లస్ బడ్జెట్ గాడిద గుడ్డ ఏ గుడ్డు పట్టుకుని తిరుగుతారో మీరు ప్రజలకు తిరగాలి. మరి ఇవాళ త్రిబులార్కి కాని ఇంద్రమ్మ ఇండ్లకు కాని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందా లేదా స్పష్టం చేయండి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో రాష్ట ముఖ్యమంత్రి గారితో పాటు
నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుంటే ఎట్టి బస్సులో ఈసారి దాన్ని ఒక్కునే ప్రసక్తి లేదు. ఇవాళ మేము అభివృద్దికి సహకరించి సిద్ధంగా ఉన్నాం. 5 సంవత్సరాలు ఎక్కడ సంవత్సరం లోపల ఇది అమలు చేస్తాం అది అమలు చేస్తాం ఇక్కడ గ్యారంటీ ఇవ్వలే. 5 సంవత్సరాలు మాకు అవకాశం ఉంది. తప్పకుండా తెలంగాణ రాష్ట అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం మేము. మీరు గత ప్రభుత్వం లెక్కనే ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టి దూరమే ప్రయత్నం చేస్తే అది మీకు నష్టం. తెలంగాణ రాష్ట్రానికి కట్టుబడి మేము ఉన్నాం, తప్పకుండా సహకరిస్తాం. కాబట్టి ఈ బడ్జెట్ విషయంలో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇది గాడిద గుడ్డ ఏం గుడ్డో కాంగ్రెస్ పార్టీ నాకు స్పష్టం చేయాలి.